రాయలసీమకే తలమానికమైన తిరుపతి రుయా ఆసుపత్రి గుండె జబ్బుల విభాగంలోని గదుల పైకప్పులు శిథిలావస్థకు చేరుకున్నాయి. పైకప్పు పెచ్చులు ఊడి మీద పడుతున్నాయి. చావు బతుకుల మధ్య ఇక్కడికి వచ్చే రోగులకు ప్రాణాలతో బయటపడతామనే గ్యారంటీ లేకుండా పోయింది. కనీస వసతులు కూడా ఇక్కడ కరువయ్యాయి. కార్డియాలజీ భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. స్లాబుల్లోని ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. ఇంటెన్సివ్ కేర్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఏసీల కోసం ఏర్పాటు చేసిన సీలింగ్ ఊడి వేలాడుతోంది. Is that is one, and then there is additionalities also. There are minor procedures which they indulge in. So the surgeon has come up with a list of cases and for which we can give him that support. Now cardiology also we want to bring in Ruya, and we have been trying for last almost 8 months, as you know. So the building there is in a bad shape, and that I've asked them to assess it's whether it can be repaired or whether it needs to be completely renovated. So that they will come up with, because first we need to have that. If I post doctors here without that, then it doesn't make a difference. ప్రతిరోజు సగటున 200 మంది రోగులు కార్డియాలజీ విభాగానికి చికిత్స కోసం వస్తుంటారు. ఇక ఐసీయూలో రోగుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. విరిగి తుప్పు పట్టిన మంచాలు దర్శనమిస్తున్నాయి. వార్డుల్లోని ఏ పేషెంటు కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోవడం లేదు. బాత్రూంలు దుర్గంధభరితంగా మారాయి. భవనం తలుపులు కిటికీలు కూడా విరిగిపోయాయి. వీటిపై స్పందించిన ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య త్వరలోనే నూతన భవనాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు. రుయా ఆసుపత్రిలో చికిత్స కోసం నిత్యం 1,500 నుంచి 2,000 వరకు అవుట్ పేషెంట్ రోగులు వచ్చిపోతుంటారు. అయితే ఆసుపత్రికి వచ్చిన రోగులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. రుయా ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ఎస్వి మెడికల్ కాలేజీ విద్యార్థులు రుయాలో రోగులకు సేవలు అందిస్తారు. అదేవిధంగా వైద్యులు కూడా శిథిలమైన భవనాల నడుమని భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన తరువాత స్పందించడం కంటే ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని రోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చాలా దయనీయమైన పరిస్థితి. పెచ్చులూడి కింద పడే పరిస్థితి, భవనం కూలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసినట్టయితే తిరుపతి రాయ ఆసుపత్రికి రాయలసీమ నుంచి కూడా వేలాది మంది తరలి వస్తున్న నేపథ్యంలో భవనం పైకప్పు ఏదైతే ఉందో ఊడిపోయే పరిస్థితి, ఇనుప చువ్వలు కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఐసీయూకు ఏర్పాటు చేసిన ఏసీలు తుప్పు పట్టిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక డాక్టర్లు కూడా చికిత్స చేస్తూ భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ వాసుతో తిరుపతి రాయ ఆసుపత్రి నుంచి ప్రకాష్.